సంజీవిని తెచ్చి లక్ష్మణ్ణి రక్షించావయ్యా సంతసించిన శ్రీరాముడు నిన్ను ఆలింగనం చేసుకున్నాడు రఘుపతి నిన్నెంతో గొప్పగా ప్రశంసిస్తూ నాకు ప్రియమైన సోదరుడు భరతుడితో సమానమైన వాడివి నువ్వు అని అని పలికాడు అలాంటి ఆంజనేయుణ్ణి మనందరం కూడాను స్మరిస్తూ ఈ పిల్లలిద్దరినీ కూడాను ఆశీర్వదిస్తూ శ్రీశ్రవణం ఛానల్కి స్వాగతం పరుగుదాం శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నిరంతరం మనకి వెలుగునిస్తున్న ఆ సూర్యభగవానుడి దగ్గర హనుమంతుడు నిన్న విద్యాభ్యాసం పూర్తి చేశాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఆయన బాల హనుమంతుడిలా అయిపోయాడు కదా విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు కదా ఉపసంహరించుకున్న తర్వాత అతను బాలుడుగా అయిపోయాడు కదా అయితే ఆ బాలుడుగా అయిపోయిన తర్వాత తన చుట్టూ మునుల ఆశ్రమాలు వాటిలో అనుబంధ పళ్ళ తోటలని చూశాడు ఒక్కసారిగా హనుమంతుడిగా ఆకలి పుట్టుకొచ్చిందిట పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహారి అయి సూర్యకిరణాల తీవ్ర తీక్షణలతోటి అలసిపోయిన ఆ బాలుడి మనస్సు శరీరం ఆటబెడుపు కోరుకుంది అంతే హనుమ ఒక్క ఉదుటిన మునులున్న ఆశ్రమాల చుట్టూ ఉన్న పళ్ళ తోటల మీద పడి దాడి చేశాడు అరటిగలను తెంచేస్తూ చెట్లను పెరిగి విసిరిపారేస్తూ కేరింతలో కొడుతూ క్షణాల్లో నానా బీభత్సం సృష్టించేశాడు ఆ గోలకి మునులు ఆశ్రమాల నుంచి బయటికి పరిగెత్తుకు వస్తుంటే హనుమ కేరింతలతోటి విసురుతున్న చెట్ల తాకడికి కొన్ని ఆశ్రమాలు ధ్వంసమై నేల నేలకూలిపాయట ఆ దుందుడుగు చర్య మహర్షులకి ఆవేశం వచ్చేలా చేసేసంట ఓరి హనుమ రుద్రాంశ సంభూతుడివై బుద్ధిర్బలము యశోధైర్యము కలిగి సూర్యుడి చేత ఉపదేశం పొంది వేద విద్యా విశారదువైన నువ్వు ఏ బలం స్వశక్తి చూసుకుని ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డావో ఆ నీ స్వశక్తి బలాన్ని ఈ క్షణం నుంచి మరిచిపోదుగాక అన్నట్టు శాపం పెట్టేశారు మహర్షులు బాలహనుమంతుడు ఖిన్నుడవుతూ అయ్యో రామా అంటూ ఆక్రందించట ఆ పిలుపు ఆ రామనామం మహర్షుల ఆగ్రహాన్ని నిగ్రహించేసింది వారిలో వివేకాన్ని వెంటనే మేలుకొల్పిందిట నాయన మా శాపం కూడాను దైవ సంకల్పమే అది తాత్కాలికమే ఏనాడైతే నువ్వు రామకార్యార్థివై నిలుస్తావో ఆనాడు నీ సహచరులు నీ బలదర్పంలో నీ స్ఫురణకు తెచ్చినంతనే అంటే నీ నీతో పాటు ఉన్నవాళ్ళు నీ బలదర్పాలని నీకే గుర్తు చేస్తారు నువ్వు అప్పుడు నీ స్వశక్తిని స్వబలాన్ని తిరిగి పొందుతావు రామదూతపై రామునికి ప్రియాతి ప్రియుడమైన వాళ్ళలాగా బర్ధిల్లుతావు హనుమ విజయోస్థు అంటూ మళ్ళీ వారు ఆశీర్వదించట అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై నాయన మహర్షుల వాక్కులు శాపాలు కావు ఇప్పటికీ కూడా మంగళ చరణాలు అంటూ సంకల్పంతోనే ఒక దివ్యహారాన్ని సృష్టించి ఆ బాలుడు మెళ్లో వేసి హనుమ ఈ కాంచనహారం నాకు నీకు తప్ప ఎవ్వరికీ కనబడదు ఎవరు ఈ కాంచనహారాన్ని చూసినా నిన్ను అని సంబోధిస్తారో వారే నీ దేవుడు ఆ రాముడు ఆ రాముడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడంటూ ఒక చిన్న రహస్యం ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై నాయన నీకు సర్వశాస్త్రాలు నేర్పిన నాకు గురుదక్షిణ ఇవ్వగలవా అన్నట నాకు వానర పుత్రుడున్నాడు అతని పేరు సుగ్రీవుడు నువ్వు అతడికి మిత్రుడుగా సహచరుడుగా సచివుడుగా సన్మార్గ బోధకుడుగా ఉండాలి సుగ్రీవుడికి రక్షకుడుగా ఉండాలి ఇదే నాకు గురుదక్షిణ అన్నట్ట సూర్యుడు గంభీరంగా అలా అనేసరికల్లా సుగ్రీవుడికి తాను రక్షకుడా తనకే రాముడు రక్షకుడైతే తాను వేరొకరికి రక్షకుడా రామా ఏమిటి నీ లీల ఎక్కడున్నాడా సుగ్రీవుడు అంటూ ఈయన కిష్కింద నగరానికి చేరుకుని కిష్కిందకి రాజు వాలి అతడి భార్య తారా అనమాట వారి ఏకైక పుత్రుడు అంగదుడు వారి తమ్ముడు ప్రస్తుత యువరాజు సుగ్రీవుడు అనమాట అతడి భార్య పేరు రుమ జాంబవంతుడు సుషేనుడు దుందుభి నీరుడు తదితరులు సచివులు అతనికి వారిలో ఒకడయ్యాడు ఈ హనుమంతుడు అంటే వాళ్ళతో పాటు స్నేహం చేశాడన్నమాట వారందరికీ అభిమాన పాత్రుడు ఈయన వేద వేదాంగ శాస్త్రాల్లో సమస్త విజ్ఞాన జ్ఞాన ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన శాస్త్ర విషయాల్లో హనుమ దిట్ట కదా మరి మంత్రాంగాల్లో రాజ్యతంత్రాంగాల్లో చాతుర్యంలో తనకు తానే సాటి అందుకే రాజు వాలికి పరమాప్తుడైపాడు తారకకి ప్రబోధకుడు వారి పుత్రుడు బాలుడు అంగదుడికి గురువైపోయాడు ఆయన ఇక యువరాజు సుగ్రీవుడికైతే హితుడు సన్నిహితుడు సర్వస్వం హనుమే అనమాట ఇంకా ఇలా వీళ్ళందరూ కాలం గడుపుతుండగా హఠాత్తుగా పిడుగులు రాలినట్లుగా మేఘాలు గర్జించినట్టుగా ఎయ్ వాలి వానరా రారా బయటికి స్వరం ఆ కిష్ కింద అదిరిపోయేలాగా ప్రతిధ్వనించిందట హనుమ ఉలిక్కిపడుతూ ఒక్క గెంతులో తన గుహలోంచి బయటకొచ్చాడు చెంగున ఎగిరి వాలి అంతఃపురం ముందు వాలాడు అక్కడ కనిపిస్తున్న భీకర ఆకృతిని చూసి విస్తుపోయాట దేహం అంతా మహిషం అంటే ఎద్దు ముఖం మాత్రం అసురవదనం కొమ్ములు కోరలతోటి నల్లగా భీకరంగా వెయ్యి అనుగుల బలంగల ఆ అసురుడు కాళ్ళతోటి నేలని గీరి లేపుతూ భీకరంగా రంకెలేస్తూ ఏ మయాసుర పుత్రుడిని దుంధుబిన్ని నేను నీతో యుద్ధం చెయ్యాలని రణోత్సాహంతోటి వచ్చా బయటికి రా నువ్వు అని అడిచట ఆ అరుపులు కిష్కిందంతటా ప్రతిధ్వనించింది కిష్కిందావాసులకి నిద్రాభంగం అయిపోయింది జాంబవంతాది సచివులు నల నీలాది సేనాధిపతులు తమ నివాసాల్లోంచి బయటికొచ్చారు మరోవైపునుంచి సుగ్రీవుడు తన మందిర గవాక్షంలోకి వచ్చాడు అనంతరం వాలి తన మందిర ఉపరిభాగం మీదకి వచ్చి క్రిందకి చూస్తూ నిశిరాత్రిపూట ఏమిట్రా పెడబొబ్బలు ఎవడ్రా నువ్వు అడిగాడు నిద్రాభంగమైనందుకు విసుక్కుంటూ నేనా మహామాయా మయాసుర మయాసురపుత్రుణ్ణి దుందుబిని అన్నాట ఆహా అయితే దొన్నపోతుల ఆ రంకిలేమిటి అర్ధరాత్రి ఆగడాలేమిటి అన్నట ఎవరూ వాలి అనగానే ఆగడాలు కాదు రణ నినాదాలు సముద్రుడి దగ్గరికి వెళ్లాను నాతో యుద్ధం చేయమన్నా శక్తి లేదన్నాడు ఆ సాగరుడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళా తొడగొట్టి కయ్యానికి కాలు నువ్వానతంతోటి తనకీ శక్తి లేదన్నాడు ఆ హిమవంతుడు నాకు ధీటైన వాడివి నువ్వే అని చెప్పాడు అక్కడ ఎగిరి ఇక్కడ వాలా వస్తావా యుద్ధానికి రావా అంటూ అరిచట్ట దొందుబి రై దొన్నపోతా గర్జిస్తూ వారి ఒక్క ఉదుట్న తన మందిన పైభాగం నుంచి ఎగిరి సూటిగా మీదకి దూకి వదరుబోతా మీ అసురులకి రారాజు రావణాసురుడినే జుట్టుపట్టి సప్తసముద్రాల్లో ముంచి ముచ్చమట్లు పట్టించిన వానరరాజు ఈ వాలి నాముందా నీ ప్రతాపం పొగరుబోతా దున్నపోతా అంటూ గర్జిస్తూ వాలి ఆ అసురుడి కొమ్ములు పట్టి విరుస్తూ కాలితో వాడి డొక్కల్లో తన్ని కొమ్ములతోటే వాణ్ణి అమాంతం లేపి గిరగిరా తిప్పి శక్తి కొద్దీ దూరంగా విసిరిపారేశట ఆ విసురుకి గాలిలో దూసుకువెళ్ళి ఆక్రందనలు చేస్తూ అక్కడికి రెండు యోజనాల దూరంలో ఉన్న రుషముఖ పర్వతం పైన దభా కూలి రక్తం కక్కుకుంటూ చచ్చాడు అదే సమయంలో వాడి తల పగిలి ఉవ్వెత్తున పైకి ఎగిసిన రక్తం సమీపంలో తపస్సులోనున్న మాతంగ మహర్షిపై చింది అంతే మాతంగ మహర్షి అనుకుంటే మామూలు మనిషి చాలా పవర్ఫుల్ అయిన మహర్షికి తప్పు భంగమైపోయింది తన ఆశ్రమ సమీపంలో రక్తపుమడుగులో పడి ఉన్న దుందువి మృతకళేబరాణ్ణి చూసి ఆగ్రహిస్తూ పవిత్రమైన నా ఆశ్రమ ప్రాంతాన్ని అసుర రక్తంతో అపవిత్రం చేసిన పాపాత్ముడెవడు పర్వతం పర్వతంపైన పాదం మోపిన మరుక్షణం వాడి శిరస్సు వెయ్యి ప్రక్కలై మరణించుగాక అంటూ శపించేశాడు ఆ విషయం తెలుసుకున్న హనుమ విస్తుబోయి అయ్యో ఇలా అయింది అని అనుకున్నాట అయితే వాలి ఇంకెప్పటికీ కూడాను వృషముఖం మీదకి రాకుండా నిషేధించడం జరిగిపోయింది ఈ శాపంతో అయ్యో ఇలా జరిగింది అని అనుకుని పాపం రా హనుమంతుడు ఆలోచిస్తుంటే అతన్ని ఏకాగ్రతని భగ్నం చేస్తూ రే వాలి వానరాధమా రారా బయటికి అంటూ పొడబొబ్బ మళ్ళీ ప్రతిధ్వనించిందిట హనుమ చెంగును తన గుహలోంచి మళ్లీ బయటకొచ్చాడు అదే సమయంలో వాలీ సుగ్రీవులు తమ తమ నివాసాల్లోంచి బయటకొచ్చారు రే వాలి వృద్ధుడైనా నా తండ్రి దుందుముని చంపడం మగతనం అనుకుంటా నా తండ్రిని చంపినా నిన్ను మట్టు పెడతానని ప్రతిజ్ఞ చేసి మరీ వచ్చాను మహాబలుడైనా ఈ మాయావిని ఎదిరించగల మగతనం నీకుందా ఉంటే రారా నేను ఏ కీలు విరిచి నీ రక్తంతోటి నా తండ్రికి తర్పణ ఇస్తాను రారా అంటూ గర్జించట్ట అసురుడు మాయా అన్నమాట ఆ ఎత్తి పొడుపుకి అభిమానం దెబ్బతిన్న వాలి ఆగ్రహంతోటి ఒరి నీ చావు మూడే నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఇప్పుడే చూపిస్తారా నా పరాక్రమం ఎలాంటిదో అంటూ గాండ్రిస్తూ ముందుకు లంఘించాడు మాయావి చప్ చప్పున పక్కకి తప్పుకొని ఈ కోతిమూకను వెనక ఉంచుకుని ముందుకు దూకడం కాదురా మగతనం ఉంటే మగవాడివైతే ఒంటరిగా వచ్చి నన్ను ఎదిరించు అని కవ్విస్తూ అక్కడి నుంచి పరికెత్తాడు ఆ మాటలకి రెచ్చిపోయిన వాలి ఒంటరిగా ఆ అసురుడి వెనకాల పరిగెత్తాడు వాలి ఆదేశించలేదు కనుక హనుమ గాని జాంబవంతుడు వానరులు ఎవరు కూడాను అతన్ని అనుసరించలేకపోయారు కానీ భయాందోళనతో వణికిపోతున్న తార మాత్రం సుగ్రీవ మీ అన్నను నువ్వు అనుసరించు అని ఆదేశించిందిట సుగ్రీవుడు ఒక్క గెంతుతోటి ముందుకు పరిగెత్తాడు ఆ నిసిరాత్రి వేళ మాయావి వాణ్ణి అనుసరిస్తూ వాలి అతడు వెనకే సుగ్రీవుడు చాలా దూరం పరిగెత్తేశారు మాయావి చప్పుడు ఒక పర్వత బిలం ముందు ఆగి ఒరే వాలి దమ్ముంటే లోపలికి రారా అని కవ్వించి ఆ గుహలోకి పరిగెత్తి అదృశ్యమైపోయాడు మరి ఈ వాలి అతన్ని వెంబడించి లోపలికి వెళ్ళాడా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఈ సుగ్రీవుడు వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళాడా లేదా ఇది మనం తెలుసుకుందాం రేపటి కథలో అంతవరకు సెలవు